ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మహాశయులారా, ఈరోజు మన జుమా ఖుత్బాలో చర్చించుకుపోయేటువంటి అతి గొప్ప సహాబీ హజరత్ అబూబకర్ మరియు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి తర్వాత ఎంపికైనటువంటి ఖలీఫా అమీరుల్ ముఅ్మినీన్ ఖలీఫతుల్ ముఅ్మినీన్ హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు. హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఆలా అన్హు అతి గొప్ప ప్రస్తావన కలిగినటువంటి ఒక సహాబీ. వీరు కేవలం ఒక సాధారణమైనటువంటి ప్రవక్త వారి యొక్క శిష్యుడు మాత్రమే కాదు, వీరు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అల్లుడు కూడాను. వీరికి జున్నూరైన్, రెండు కాంతులు కలిగినటువంటి వాడనేటువంటి లఖబు, బిరుదు దక్కింది. దానికి గల కారణము హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ కుమార్తె అయినటువంటి రుఖయ్యా రదియల్లాహు తఆలా అన్హా వారిని ఇచ్చి హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హా వారికి వివాహం చేశారు. హజరత్ రుఖయ్యా రదియల్లాహు తఆలా అన్హా వారు మదీనాలో ఉన్నప్పుడు ఒక సాధారణంగా వచ్చేటువంటి ఒక వ్యాధి కారణంగా వారు మృతి చెందారు. ఎప్పుడైతే హజరత్ రుఖయ్యా రదియల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త వారి యొక్క కూతురు మృతి చెందారో, వెంటనే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి ఆలోచించకుండా తమ కుమార్తె, తమ తృతీయ కుమార్తె అనేటువంటి ఉమ్మే కుల్సూమ్ రదియల్లాహు తఆలా వారిని కూడా ఇచ్చి వివాహం చేశారు. ఎందుకంటే హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు అస్సాబిఖూన అల్ అవ్వలీన్, మొట్టమొదటగా ఇస్లాం స్వీకరించినటువంటి వారిలో అవుతారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఇస్లాం స్వీకరణ సందర్భంలో వారి యొక్క చరిత్ర, వారి యొక్క గాథ గనక విన్నట్లయితే కన్నీళ్లు వస్తాయి. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు ఒక పెద్ద ఇంటి కుటుంబం కలిగినటువంటి వారు, ఒక పెద్ద ఇంటి మనిషి. తమ యవ్వనంలో గారు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో వారి యొక్క బాబాయ్ గారు, నువ్వు ఇస్లాం ఎందుకు స్వీకరించావు, తాత ముత్తాతల యొక్క సాంప్రదాయం ఎందుకు విడిచిపెట్టావు, నువ్వు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మార్గంలో ఎందుకు వెళ్తున్నావని వారిని ఎంతో హింసించేవారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారిని హసీర్ అనగా చాటలో వాటిని చుట్టూ వారిని చుట్టేసి కింద పొగ వేసేవారు, ఊపిరి ఆడకుండా వారు ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు. అంతేకాదు ఎన్నో విధాల టార్చర్ చేశారు హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారిని వారి ఇంటి వారే ఇస్లాం స్వీకరించేందుకు. కానీ హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు ఎన్నడూ కూడాను వెనుకడుగు వెయ్యలేదు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు ఎప్పుడు కూడాను ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అదే ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు మక్కా నుండి మొట్టమొదటగా హిజ్రత్ చేసినటువంటి హబషా యొక్క హిజ్రత్, హబషా దేశానికి వలస వెళ్ళినటువంటి మొట్టమొదటి హిజ్రత్లో వారు లీడర్గా ఉన్నారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు రెండు హిజ్రత్ల యొక్క పుణ్యాన్ని దక్కించుకున్నటువంటి వారు. మొట్టమొదటిగా హబషాకు వెళ్ళినటువంటి హిజ్రత్, రెండవది మదీనా. ఎప్పుడైతే ప్రతి ముస్లిం కూడాను మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళారో అప్పుడు కూడాను హిజ్రత్ చేసి వెళ్ళారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఈమాన్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా సాక్ష్యం ఇచ్చారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఈమాన్ గురించి ప్రవక్త వారు ప్రతి ఒక్కరూ ముందు సాక్ష్యం ఇచ్చారు, వీరి అంత ఈమాన్ ఎవరి వద్ద లేదు. వీరు ఫితనాల సందర్భంలో ఎంత బలమైనటువంటి ఈమాన్ని కలిగి ఉంటారో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ జీవితంలోనే తెలియజేశారు. ఒకసారి హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారి గురించి గొప్పగా చెబుతూ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సభలో ఉన్నారు. ఒక వ్యక్తి ప్రవక్త వారి ముందు ఉన్నారు, అతను వింటూ ఉన్నాడు, ప్రవక్త వారందరూ కూడా బోధిస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడి నుంచి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, దుప్పటి కప్పుకొని చాదర్ వేసుకొని దూరంగా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వినండి, ఆ వ్యక్తి ఎవరైతే దుప్పటి కప్పుకొని వెళ్తున్నాడో అతను స్వర్గవాసి, అతను స్వర్గవాసిని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్ష్యం ఇచ్చారు. అతని యొక్క ఈమాన్ ఎంత దృఢంగా ఉంటుందంటే
ఉపద్రవాల సందర్భంలో, ఫితనాలు ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే ప్రజలందరూ కూడా తమ ఈమాన్ని విడిచి వెళ్ళిపోతారో, ఎప్పుడైతే ప్రతి వ్యక్తి కూడా తమ ఈమాన్ని కోల్పోతారో, అలాంటి సందర్భంలో కూడాను అతని యొక్క ఈమాన్ దృఢంగా ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి ఆ దుప్పటి కప్పుకున్నటువంటి వ్యక్తిని ప్రవక్త వారి వైపునకు తిప్పి దుప్పటి తీస్తే, యా రసూలల్లా, ఈయన గురించి నేను చెబుతుంది స్వర్గవాసి అని, ఫిత్నాల యొక్క సందర్భంలో వీరి యొక్క ఈమాన్ దృఢంగా ఉంటుందని అని ప్రవక్త వారు అన్నారు. అవును ఈయనే. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు. నిజంగానే హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఈమాన్, వారి యొక్క షహాదత్ సందర్భంలో మనం చూడవచ్చు. అదేవిధంగా ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉహద్ కొండ మీద కూర్చొని ఉన్నారు. వారితో పాటు కుడిపక్క అబూబకర్, ఎడం పక్క ఉమర్, వారితో పాటు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో కొండ కాస్త కదులుతూ ఉంది, కొండ కాస్త కదులుతూ ఉంది, శబ్దం చేస్తుంది. అంటే ఎప్పుడైతే కొండ పదలడానికి బీటు వేయడానికి వస్తున్నప్పుడు శబ్దాలు వస్తూ ఉంటాయి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ కాలు కొండ మీద, రాయి మీద కొట్టి ఊరుకొని, శబ్దంగా ఉండు, నీ మీద కూర్చున్నది రసూలుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మరియు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు, ఇంకా ఇద్దరు వీరమరణం పొందేటువంటి వీరులు అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. వాస్తవానికి ఇది భవిష్యవాణి, ప్రవక్త వారు భవిష్యవాణి తెలియజేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు అంటే ఉమర్ మరియు ఉస్మాన్ వీరమరణం పొందేటువంటి వారు, షహీదులు. మనం ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క బయాన్ని మనం చెప్పుకున్నాము. వారు ఏ విధంగా ఫజర్ నమాజ్ లేకపోతే నమాజ్ చదువుతున్నప్పుడు వారిని ఒక వ్యక్తి వచ్చి వెనకాల నుండి పొడిచివేశారు, షహీద్ అయ్యారు. అలాగే ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి గురించి కూడా ప్రవక్త వారు భవిష్యవాణి ఇచ్చారు, వారు కూడాను వీరమరణం పొందుతారు, షహీద్ అవుతారు. ఇది ప్రవక్త వారి నోటి నుండి వచ్చినటువంటి గొప్ప శుభవార్త. ఈ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి గదిలో ఉన్నారు. అమ్మా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హు వారు అంతా చూస్తూ ఉన్నారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రవక్త వారి యొక్క వస్త్రాలు కాస్త పిక్క వద్దకు ఉన్నాయి, కాళ్ళు కాస్త తెరిచి ఉన్నాయి. మొట్టమొదటిగా గదిలోకి వచ్చేటువంటి వారు ప్రవక్త వారి యొక్క శిష్యుడు, ప్రవక్త వారి యొక్క మిత్రుడు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వారు. సలాం చేశారు, అనుమతి కోరుకున్నారు, రమ్మంటూ లోపలికి వచ్చారు. ప్రవక్త వారు అలాగే పడుకుని ఉన్నారు. రెండవ వ్యక్తి కూడా వచ్చారు, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు వచ్చారు, సలాం చేశారు, అనుమతి కోరారు, లోపలికి రమ్మన తర్వాత లోపలికి వచ్చి కూర్చున్నారు. మూడో వ్యక్తి ఒక వ్యక్తి వచ్చారు, సలాం చేశారు, అనుమతి కోరుకున్నారు, అనుమతి ఇవ్వడం జరిగింది, లోపలికి వచ్చారు. ప్రవక్త వారు వెంటనే కూర్చొని తమ వస్త్రాలను సరి చేసుకున్నారు. ఎవరు వారు? ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు. వారందరూ వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయిన తర్వాత అమ్మా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త వారి యొక్క సతీమణి అడుగుతున్నారు, యా రసూలల్లా, అబూబకర్ వచ్చారు, ఉమర్ వచ్చారు, ఇద్దరు వచ్చినప్పుడు కూడా మీరు అలాగే పడుకుని ఉన్నారు, మీ వస్త్రాలు పైకి ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఉస్మాన్ వచ్చారో మీరు వెంటనే వస్త్రాలు సరి చేసుకున్నారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఏ వ్యక్తి గురించి, ఏ వ్యక్తి విషయంలో అయితే దైవదూతలు కూడా సిగ్గుపడుతున్నాయో, గౌరవం ఇస్తున్నారు, మర్యాద ఇస్తున్నారో, ఆ వ్యక్తి గురించి నేను మర్యాద గౌరవం ఇవ్వకూడదా? అల్లాహు అక్బర్! ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఇమాన్, వారి యొక్క శర్మ హయా, వారి యొక్క సిగ్గుబీడలు, వారి యొక్క గౌరవం గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో విషయాలు, ఎన్నో సాక్ష్యాలు ఇచ్చారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు ఈ లోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త వినిపించబడినటువంటి 10 సహాబాలలో మూడవ సహాబీ. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షహాదత్ యొక్క శుభవార్త వినిపించబడినటువంటి వారు. ఇవన్నీ కూడాను హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు ఈమాన్లోనే కాదు, అమల్లో కూడాను ఎంతో ముందుకు వెళ్ళిపోయినటువంటి సహాబీ. అల్లా సుబ్హానహు తఆలా హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారికి చాలా గొప్ప ధనని ఇచ్చి ఉన్నాడు.
వారి వద్ద ధనం చాలా ఎక్కువగానే ఉండేది. ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగ్ యొక్క సందర్భం ఏర్పడినప్పుడు, యుద్ధం యొక్క సందర్భం ఏర్పడినప్పుడు ప్రకటన చేశారు, ఫలానా యుద్ధం జరగబోతున్నది, ఎన్నో ఆయుధాలు అవసరం ఉన్నది, నీళ్ళ యొక్క ఏర్పాటు చేయాలి, తినే ఆహార పదార్థాల యొక్క ఏర్పాటు చేయాలి, దానికోసం డబ్బు అవసరం అవుతుంది. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు డబ్బులు తీసుకొని వచ్చారు, 100,000 దీనార్లు తీసుకొని వచ్చారు, జేబులో నుండి తీసి ప్రవక్త వారి ఒడిలో వేశారు. ఆ డబ్బును చూస్తూ ప్రవక్త వారు అన్నారు, ఉస్మాన్ దీని తర్వాత నుంచి ఏ కార్యం చేసినా అతనికి ఎలాంటి నష్టం లేదు, అతను నేరుగా స్వర్గానికి వెళ్తాడు. అదే విధంగా వారొక సందర్భంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటన చేశారు, ఒక బావి కొరడం కోసము, ఒక తోటలు ఉన్నటువంటి బావి కొరడం కోసము, దానికోసమే డబ్బు ఒక ఎలాన్ చేసినప్పుడు, ప్రకటన చేసినప్పుడు ఎంతో కొంతమంది ఏదో ఒక సాయం చేస్తూ వచ్చారు. కానీ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు తమ పూర్తి ధనాన్ని దానికోసం ఖర్చు పెట్టారు. మరణ అదే విషయము ప్రవక్త వారు అన్నారు, మా గర్ర ఉస్మాన్ మా అమిల బాదల్ యౌమ్, ఉస్మాన్కు ఈ యొక్క రోజు తర్వాత నుంచి అతను ఏ కార్యం చేసినా కూడా అతనికి ఎలాంటి నష్టము కలగదు. అంటే అతను స్వర్గవాసి అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోకంలోని వారికి శుభవార్త వినిపించారు. ఈ ధార్మిక సోదరిమల్లారా, మహాశైలారా, హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఈమాన్, వారి యొక్క ఆచరణ, వారి యొక్క అమల్ ప్రాధాన్యత మనందరికీ తెలుస్తూనే ఉంది. వారు జీవించినంత కాలం వరకు ప్రవక్త వారి ముందు ఏదైతే సర్టిఫికెట్స్ దక్కించుకున్నారో వీటిని దృష్టిలో పెట్టుకొని రెండవ ఖలీఫా హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు కూడాను వారు ఎప్పుడైతే షహీద్ అయ్యారో అదే సందర్భంలో 6 పేర్లు రాశారు, నా తర్వాత ఖలీఫాగా, నా తర్వాత అమీరుగా, నా తర్వాత నాయకుడుగా ఉండేటువంటి అర్హత కలిగిన వారు. వీరు మష్వరా చేసుకొని ఎవరు ఉండాలో, ప్రజలందరూ కూడా వారి చేతి మీద ప్రమాణం చేసి చేసి వారి నాయకుడిగా ఎవరిని ఎంచుకోవాలో 6 పేరు రాసి వెళ్ళిపోయారు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు. అందులో ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి పేరు కూడా ఉంది. అయితే ప్రతి ఒక్కరికి తెలుసు హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క గొప్పతనం. ప్రవక్త వారు వారిని ఎంతగా దగ్గరగా ఉంచేవారు, వారి యొక్క గొప్ప స్థానమే జున్నురైన్, 2 కాంతులు. అంటే ఒక ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక కుమార్తె మరణించిన తర్వాత మరొక కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేశారు. అంత దగ్గర గౌరవం వారికి ప్రవక్త వారి వద్ద వారికి ఉంది. ఇక ధార్మిక సోదరిమల్లారా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ యొక్క నిర్ణయాన్ని పూర్తి జీవితంలో చేసినటువంటి ప్రతి ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క గౌరవాన్ని అందరూ గ్రహించారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారిని ఖలీఫాగా ఎంచుకున్నారు, నాయకుడిగా ఎంచుకున్నారు, 3వ ఖలీఫాగా ఎంపిక అయ్యారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు దగ్గరగా 11-12 సంవత్సరాల వరకు ఖలీఫాగా ఉన్నారు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఖలీఫాగా ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ప్రథమంగా ప్రస్తావించబడేటువంటి కార్యమే వారు పవిత్ర ఖురాన్ గ్రంథము యొక్క సూరాలు, అధ్యాయాలు ఏవైతే ప్రతి ఒక్కరిదిగా విస్తరించబడి ఉన్నాయి, కానీ అది ఒక పుస్తక రూపంలో లేదు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు గొప్ప హాఫీజ్లందరినీ పిలిపించి వీరందరూ చేయాల్సినటువంటి పని బాధ్యత వారికి అప్పగించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం ఏదైతే మీ వద్ద పత్రాలలో ఉన్నాయో, మీ వద్ద ఏదైతే తేలి మీద, ఎముకల మీద, రాళ్ల మీద రాసి ఉన్నాయో వాటన్నిటిని జమా చేసి ఒక పూర్తి ఖురాన్ యొక్క రూపంలో వీరు రాయండి హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు ఆర్డర్ ఇచ్చారు. అంతా కూడాను ఒక చోట జమా అయిన తర్వాత ఖురాన్ని పూర్తిగా చదివించి ఏ ఒక్క ఆయత్తు కూడా మిస్ అవ్వకుండా ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా పూర్తి ఖురాన్కి ఒక రూపం ఇచ్చినటువంటి హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు గొప్ప స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారు ఎంతవరకైతే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా వారి కాలంలో ఇస్లామిక్ కంట్రీస్ పూర్తిగా వ్యాపిస్తూ వెళ్ళారో వాటన్నిటిని కూడా చాలా కంట్రోల్లో వస్తూ ఉంచుతూ వచ్చారు. కానీ మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఎప్పుడైతే నిజాయితీ పెరుగుతూ ఉంటుందో, సత్యం ఎంత దూరం ఎంత ఉంటుందో,
అంతేవిధంగా శత్రుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. అంతేవిధంగా ఈర్ష అసూయ కూడా పెరుగుతూ ఉంటుంది. అవినీతి కూడాను అదే విధంగా వ్యాపిస్తూ ఉంటుంది. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క నిజాయితీ, హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క సత్య సందేశము, వారు చేసినటువంటి సేవలు అన్ని కూడాను శత్రువులకు, మునాఫిక్లకు, కపట విశ్వాసులకు ఏమాత్రం కూడా నచ్చలేదు. వారు ఏదో ఒక విధంగా ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారిని నాయకత్వం నుంచి కిందకు దించేయాలి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడాను ప్లాన్ వేస్తూ వచ్చారు. మిసర్ నుండి, అనగా ఈజిప్ట్ వద్ద ఉండేటువంటి దేశం నుండి మునాఫిక్లు, కపట విశ్వాసుల యొక్క సమూహం వచ్చింది. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఇంటి చుట్టూరా కూడాను వారు ఏం చేశారు, బందీ చేశారు హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారిని. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఏమాత్రం కూడాను యుద్ధానికి సిద్ధం కాలేదు. ఎందుకంటే హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ప్రవక్త వారు ముందుగానే చెప్పేశారు, భవిష్యవాణి చేశారు, రాబోయేటువంటి తరంలో, రాబోయేటువంటి కాలాల్లో ఎన్నో ఫితనాలు, ఎన్నో ఉపద్రవాలు, ఘోరాలు జరగనున్నాయి. ఆ సందర్భంలో దృఢంగా బలంగా ఈమాన్తో ఉండేటువంటి వారు ఉస్మాన్ అని, ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు తమ సేవకుడు అతనితో అంటున్నారు, నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఒకసారి మాట్లాడుతుండగా ప్రవక్త వారు నాతో అన్నారు. ఆ సందర్భంలో ప్రవక్త వారి యొక్క ముఖం ఎర్రదైపోయింది. ప్రవక్త వారు అన్నారు, నువ్వు అలాంటి సందర్భాల్లో సహనంతో ఉండేవాడివి. ఇది ప్రవక్త వారు ముందుగానే చెప్పారు ఆ సందర్భం రానున్నదని. అయితే ఈ సందర్భం వచ్చింది, నేను సహనంతో ఉంటాను. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఇంటి పది మనిషి సేవకుడు అతను ఉల్లేఖిస్తున్నారు, హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఎంతో బాధను ఎదుర్కొన్నారు. వాస్తవానికి ఇది యొక్క పూర్తి స్టోరీ, పూర్తి వాహ్య అనేది ఎక్కడ చరిత్ర పుస్తకాలు లేదు. ఎందుకంటే మనము కూడా దాన్ని సహించలేము, మనము కూడా మా మనసు కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఎంతగా హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారిని బందీ చేసి ఖలీఫతుల్ ముమినీన్, విశ్వాసుల యొక్క ఖలీఫాను అంతగా హింసించారు, మనం కూడాను ఓర్చుకోలేము. కానీ కొన్ని విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది ఎంతగా వారు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు తమ 12 సంవత్సరాల ఖిలాఫత్ యొక్క ఈ యొక్క కాలాన్ని గడిపారు. ఇక అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులైనటువంటి వారి చేతన షహీద్ వీరమరణాన్ని పొన్నారు, గొప్ప స్థానాన్ని దక్కించుకున్నారు హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క వీరమరణానికి కారణము, ఇది ఒక విధమైనటువంటి రాజకీయము, పొలిటిషన్ కావచ్చు, కానీ దానితో పాటు అతి ముఖ్యంగా అక్కడ కారకులైనటువంటి వారు కపట విశ్వాసులు. ఎవరైతే తమ విశ్వాసాన్ని, తమ ఈమాన్ని, తమ ఇస్లాంని ప్రదర్శిస్తూ లోపల మాత్రమే అల్లాహ్ అన్నా, రసూల్ అన్నా, ఖురాన్ అన్నా ఈర్ష్య, ద్వేషం, అసూయ కలిగినటువంటి వారే ఈ కారణానికి ముందున్నటువంటి వారనేటువంటి విషయం చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. సోదర మహాశైలారా, హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు అతి గొప్ప సహాబీ, ప్రవక్త వారి యొక్క గొప్ప అల్లుడు, ప్రవక్త వారి యొక్క అల్లుడు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు వారు కూడా వారికన్నా ముందు ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు. అంతేకాకుండా వారు ఈ లోకంలోని స్వర్గం యొక్క శుభవార్త వినిపించబడినటువంటి గొప్ప సహాబి హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఒక షహీద్, ఒక వీరమరణ అనేటువంటి విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మరెన్నో సహాబాల యొక్క జీవిత చరిత్ర కూడా మన ముందు ఉంది. వారందరి యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని మనమే గ్రహించాల్సినటువంటి విషయము, వారు ఎంతగా మా కోసం త్యాగం చేశారు, వారి యొక్క గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోవాలి, వారి యొక్క జీవిత చరిత్ర వల్ల మాకు దక్కేటువంటి గుణపాఠం ఏంటో మనం తెలుసుకోవాలి. అల్లాహ్ తఆలా మనందరికీ ప్రియ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు, ప్రవక్త వారి యొక్క అనుచరులు, శిష్యుల గురించి తెలుసుకొని వారి యొక్క మార్గంలో, వారి యొక్క ఆదర్శంలో జీవితం గడిపేటువంటి సౌభాగ్యము అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనందరి యొక్క మనసులో ఇస్లాం పట్ల, ఖురాన్ మరియు హదీస్ పట్ల, ప్రవక్త వారి పట్ల, సహాబాల పట్ల ప్రేమ, గౌరవం కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కలిగించుగాక. అల్లాహ్ తఆలా మనం ఎవరైతే ఈమాన్కు, ఇస్లాంకు దూరంగా ఉన్నారో అల్లాహ్ వారికి ఈమాన్ మరియు ఇస్లాం ప్రసాదించుగాక. అల్లాహ్ మనలో ఎవరైతే అనారోగ్యానికి గురై ఉన్నారో అల్లాహ్ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక. అల్లాహ్ మనలో ఎవరైతే ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారో, అప్పుల భారాన పడి ఉన్నారో అల్లాహ్ వారికి అన్ని విధాల సమస్యలకు పరిష్కారం ప్రసాదించుగాక. అప్పుల్లో ఉన్నటువంటి వారికి అగోచరంగా వారికి సహకారాన్ని అందించుగాక. అల్లాహ్ మనలో ఎవరైతే హాస్పిటల్స్లో, ఆపరేషన్ థియేటర్స్లో చికిత్స పొందుతున్నారో లేదా చికిత్స పొందడానికి వెళ్ళబోతున్నారో అల్లాహ్ వారికి అన్ని విధాల సౌకర్యాలను, సదుపాయాలను సమకూర్చుగాక. అల్లాహ్ వారికి ఆర్థిక స్తోమతను ప్రసాదించుగాక. ఆ
آمين. بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جباد كريم ملك بر رؤوف رحيم ورب كريم.